హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేమిటంటే, ఈరోజు వీడియోలో మేము ఈరోజు గడివేముల పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడున్నా సరే మనం ఏదైనా ప్రాబ్లం ఉండి మనం మొక్కుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత పవర్ఫుల్ అక్కడ ఉండే అమ్మవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను. మీకు ఏమైనా నమ్మకం ఉంటే, ఖచ్చితంగా మీకు ఏమైనా కోరికలు నెరవేరాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరుండే ప్లేస్ నుంచే మీరు మొక్కుకున్నారంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. మాకు ఒకటి అనుకున్నాను, అది జరిగిందనమాట. అందుకోసమే ఈరోజు మేము గుడికి వెళ్తున్నాము. వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ గుడి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను. మీకు ఖచ్చితంగా దేవుడు అంటే నమ్మకం ఉంటే కన్నా ఖచ్చితంగా మీరు కూడా నమ్మండి. ఇప్పుడైతే గుడికి వచ్చేసాం. ఇక్కడ ఉన్నారు, విగ్రహాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదండి. పెద్దమ్మ, మూల పెద్దమ్మ తల్లి అని కూడా అంటారు. గడివేముల గ్రామం అనమాట. మూల పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి అంటారనమాట. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళట. ఇక్కడికి వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి అన్నది నేను ఒక వాళ్ళ వంశీకులైనటువంటి ఒక అవ్వ ఉందన్నమాట బయట, అక్కడ అవ్వతో మాట్లాడిచి చెప్పిస్తాను తన మాటల్లోని. మేము గుడికి వచ్చే ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నేను కూడా చాలా ఫస్ట్ టైం అన్నమాట ఈ గుడికి రావడము. చాలా పెద్దగా ఉంటుందేమో, అమ్మవారి విగ్రహం ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా సింపుల్గా ఉంది. అంటే మనం ఒక ఇంట్లో కదా, ఒక రూమ్లో ఉన్నటువంటి విగ్రహాల్లా కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఇక్కడికి వాళ్ళు కోరి వచ్చారంట. అలాగే ఇక్కడ బియ్యము, బ్యాళ్ళు, అలాగే ఇవి వచ్చేసి పులిగానికేమో ఇచ్చేలాగున్నారు. మేము వెళ్ళినప్పుడు ఈ బాబే మాకు హారతి ఇచ్చి టెంకాయలు కొట్టాడనమాట. కానీ ఇక్కడుండే ఈ పెద్దమ్మ తల్లికి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉందండి. మీరు కూడా, మీరు ఎటువంటి సమస్య ఉన్నా సరే, మీరు ఉండే ప్లేస్ నుంచి కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఇదైతే మనకు బయట గుడి బయట ప్రాంతం అన్నమాట. మనకి పూలతో అలంకరణ చేయడం వల్ల విగ్రహాలు ఎలా ఉంటాయనేది తెలియదు. కానీ ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయి. లోపల మనకి పూలు వేయడం వల్ల మనకేం కనిపించట్లేదు. ఇప్పుడు అవ్వ మాటల్లో విందాము ఏం చెప్తుందో. చెప్పవా కొద్దిగా ఈ పెద్దమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, చిన్నమ్మలా కొద్దిగా వాళ్ళ చరిత్ర చెప్పండి కొద్దిగా, మాకు తెలియదు. చిన్నమ్మ, పెద్దమ్మ దొంగలని వేయించారు. దొంగలని వేయితే మేడం ఇంకా ఇంట్లో తర్వాత పెట్టి చెప్పింది, చెక్క పెట్టా. అది పెట్టి తీసుకొని వస్తున్నారు. వస్తుంటే మధ్యన కింద పడిపోయినారు. మధ్యన కింద పడిపోయితే ఏమబ్బా ఇట్ అయిపోయా, మా బతుకు ఇట్ అయిపోయా అని అది పెట్టి అన్ని కింద దింగి కింద పడిపోయినారు. ఏడేళ్ళ పది మంది, ఏడేళ్ళు కింద పడిపోయినారు. బోయలనే మా తాత అందరూ ఏడేళ్ళు పడిపోతే భయపడాకరి నేను మూలని పెద్దమ్మను బియ్యములు వచ్చినా మీరు భయపడాకరా, కూర్చొని భయపడాకరి మీరు బాగా భయపడాకరి అని చెప్పి తెలియకుండా వచ్చి మరి చిన్నగా లేచిపోయి లేచిపోయి ఏం భయం లేదు, మేము మూల పెద్దమ్మని లేదా మీరు వంటలేరా అంటే లేచి ఇచ్చిన అలా పెట్టేస్తని పెట్టిన పెట్టిన వస్తున్నాను. వచ్చి అటనే ఇంకా కింద పడుకుంటా, వీణ పడుకుంటా వచ్చి ఇక్కడ బండలు పెట్టి దాంట్లో ఆ శిలలు పెట్టి ఇంకా దీపంతం తెచ్చి కుమ్మరింటికి పోయి అంత దీపంతం తెచ్చి ఆ కాంజం పోయి దాంట్లో ఒక వచ్చి దీంట్లో ఒక వచ్చేసి అంటిస్తున్నారు. అంటించి దీపనం చేసి పిల్లలకు మంగళవారం మంగళవారం అంత అది బిడ్డలు బియ్యం ఉండేది బయటికి పిరికెడు బయటికి పిరికెడు ఆయమ్మకు పిరికెడు ఏమ్మకు పిరికెడు పెట్టి పిల్లల కళ్ళ బయటకు పిరికెడు పెట్టాను. అట్లా జరుగుతుండే సున్నాయన పుట్టి నేను వచ్చినాక సంవత్సరానికి వచ్చినా కూడా అట్టే జరిగింది. ఇంకా రాంగ పెరిగిపోయా. అంటే ఇప్పుడు జాతర లెక్క చేస్తారా ఇక్కడ? ఎప్పుడు పండుగ జరుగుతుంది? ఉగాది పండుగ కొట్టేవి కోళ్ళు ఇచ్చిగా నిలుతాయి. ఆడ నాలుగు వారాలు
నాలుగు వారాల వరకు సందే లేకుండా ఏడిపించిన మంది ఏడిపించిన మంది లారీలు తాగటలు వామి ఇటు వామి ఏం కాదు అన్నీ అనుకుని పిల్లలు నిద్రపోతారు. అంటే ఏమన్నా తేరుగీరులక్క రథం ఉందా? ఏం లేదమ్మా, ఏం లేదు, ముక్కాయ మొక్కుకోవడమే. బోనకుండలు ఎత్తుకుతారు, బోనకుండలు. మేము బోనకుండలు ఇంటింటికి బోనకుండ అడుగమైన మర్చనాడు. అవులే, మీ ఇంట్లో మీ ఇంట్లోకే కదా, ఇంటింటికి బోనకుండ. అవులే, అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది బాగా. గవర్నమెంట్ చెందిందే, గవర్నమెంట్ గవర్నమెంట్ లో కలిపినారు అది కొంచెం పికప్ అయితే కూడా కలిపేస్తారు. కానీ మళ్ళీ ఏం గుడికి ఏం పెద్దగా చేసలేదు గవర్నమెంట్ లో కలిసినా కూడా, చిన్నగానే ఉంది కదా గుడి. ఏం వాళ్ళు చేసుకున్నాం అట్లానా, గుడి డెవలప్మెంట్ కి ఏమి ఇవ్వలేదు. వస్తారు నాలుగు వారాల వరకు వస్తారు. చూసారు కదా, అవ్వ చెప్పింది విన్నారు కదా. ఇక్కడ మేడం వెంకయ్య అనే ఇంటికి దొంగలు బోయళ్ళు దొంగతనానికి వెళ్ళారంట పూర్వంలో. ఇప్పుడు అవ్వ వాళ్ళ వంశీకులు అనమాట. పూర్వము అక్కడికి దొంగతనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆడపిల్లకు ఒడిబియ్యం పోసేటప్పుడు ఎవరికైనా తొలి బట్టలు పెట్టేటప్పుడు చెక్క బొమ్మలు పెడుతూ ఉంటారు కదా, అలా చెక్క బొమ్మను పెట్టినప్పుడు రెండు చెక్క బొమ్మలు పెట్టారంట. ఆ చెక్క బొమ్మలను వీళ్ళు పెట్టెలో పెట్టి జాగ్రత్త చేసుకున్నారంట మేడం వెంకయ్య ఇంటి వాళ్ళనమాట. వాళ్ళ ఇంటిలో పెట్టెలో ఉంటే ఈ బోయే వాళ్ళు దొంగతనానికని వెళ్ళి కర్నూల్లో ఉంటారనమాట. ఈ మేడం వెంకయ్య అనేవాళ్ళు కర్నూలు అంట వాళ్ళది. అక్కడికి దొంగతనానికి వెళ్ళినప్పుడు దొంగతనం చేశారంట ఆ పెట్టెను. ఆ పెట్టె ఎత్తుకొని వస్తూ ఉండగా దారిలో జారి పడ్డారంట బరువు ఎక్కువయ్యి. కింద పడ్డ వెంటనే భయపడ్డారంట, ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి. అందరూ భయపడుతుండగా అప్పుడు నేను మూల పెద్ద మనురా, మీరెందుకు భయపడుతున్నారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేనేం చేస్తాను మిమ్మల్ని, భయపడకండి లేవండి అని చెప్పి లేపి వాళ్ళని పదండి వెళ్దామని అమ్మవారే ముందుకు సాగించారంట. అలా పూర్వము మళ్ళీ అమ్మవారి విగ్రహాలను పెట్టెలో పెట్టుకొని ఎత్తుకొని గడివేములకు బయలుదేరి వచ్చేసారనమాట. గడివేములకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహాల దగ్గర మనకి ఆ చెక్క బొమ్మలను పెట్టి రోజు దీపారాధన చేసేవారంట. అలా దీపారాధన చేస్తూ ఉండగా బాగా అందరికీ అనుకున్న కోరికలు నెరవేరటం వలన అందరూ మాకు బాగా నమ్మిన తల్లి, మమ్మల్ని మెచ్చి వచ్చిన తల్లి అని చెప్పేసి అందరూ కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారు చేస్తూ ఉందన్నమాట ఈ గడివేముల పెద్దమ్మ తల్లి. అందుకోసం ఇక్కడ ప్రతి ఉగాదికి చాలా పెద్ద జాతరలాగా చేస్తారన్నమాట. బోనంకుండలు ఎత్తుకొని వస్తారు ఈ బోయేవాళ్ళు, వాళ్ళ వంశీకులు. చూశారు కదా, మీకు కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా అమ్మవారిని వేడుకోండి, తప్పకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మేము గడివేముల నుండి నందికొట్కూరుకు వచ్చే దారిలో తలముడిపి రిజర్వాయర్ కనిపించిందన్నమాట. సరే చూద్దాము ఇక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో అని చెప్పేసి మేము ఇక్కడ ఆపి వీడియో షూట్ చేస్తున్నాము. చేపలు చూడండి ఎలా వెళ్తూ ఉన్నాయో. వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో అయితే బాగా దండిగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట వాటర్ అనేది. కానీ చూద్దామని చెప్పేసి ఆపి చూస్తూ ఉన్నాము. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ ఖాళీ ప్రదేశం మొత్తం నీళ్ళతో నిండిపోతుందన్నమాట వర్షాకాలం వస్తే. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ వచ్చేసి చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు చూడండి. బోట్ కూడా ఉందండి ఇక్కడ, అలాగే బైక్స్తో కూడా వస్తున్నారు వాటర్ తక్కువ ఉన్నందుకు. చేపలు అయితే చాలా ఉన్నాయి. కిందికి దిగి మేము షూట్ చేయనిక లేదు, ఎందుకంటే దిగడానికి లేదనమాట. మేము వచ్చిన దారి వేరుంది ఇక్కడ సైడు. అటు సైడ్ నుంచి వస్తే గానీ మనకి దారి వేరే ఉంటుంది, అక్కడ లేదేమో అనుకోని చెప్పేసి ఇక్కడ ఆగాము. కాబట్టి మేము కిందికి దిగనిక లేదు. చేపలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి మీరు ఎంత క్యూ కట్టి లైన్గా వస్తున్నాయో చూడండి చేపలు. ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి, అసలు ఒక్కటే చోట ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి, బాగా ఆడుకుంటున్నాయి.